ఎంసెట్ ఫలితాల్లో టౌన్ లో మొదటి 3 ర్యాంకులు సాధించిన సాయి సిద్ధార్థ కాలేజ్ విద్యార్థులు బుధవారం విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో బంటమిల్లి టౌన్ లోని మొదటి 2 3 ర్యాంకులు సాయి సిద్ధార్థ జూనియర్ కాలేజ్ విద్యార్థులు సాధించి విజయ దొందుభి మోగించారు. ఎంసెట్ ఫలితాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాలేజ్ యాజమాన్యం విద్యార్థులతో కలిసి గురువారం బాణసంచ కాలుస్తూ బంటమిల్లి టౌన్ ప్రధాన రహదారిపై విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. విజేతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వీరేవతి 5801 ర్యాంక్ సాధించి టౌన్ ఫస్ట్, సిహెచ్ ఐశ్వర్య 7446 ర్యాంక్ సాధించి టౌన్ సెకండ్, శ్రీలక్ష్మి 12111 ర్యాంక్ సాధించి టౌన్ థర్డ్ గా నిలిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిద్ధార్థ జూనియర్ కాలేజ్ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని ఆశయంతో స్థాపించబడిన విద్యా సంస్థ శ్రీ సాయి సిద్ధార్థ జూనియర్ కాలేజ్ బంటుమిల్లి. ఎంపిసి విద్యార్థులకు ఎంసెట్, యుపిసి విద్యార్థులకు నీట్. శ్రీ సాయి సిద్ధార్థ జూనియర్ కాలేజ్ మనస్ఫూర్తి విద్యార్థుల యొక్క విజయోత్సవ ర్యాలీ నిన్న విడుదల చేసినటువంటి ఏపీ ఎంసెట్ ఫలితాలలో టౌన్ వైడ్ గా నమస్కారం. నా పేరు విష్ణుపల్ రేవతి. నేను ఇంటర్మీడియట్ శ్రీ సాయిసిద్ధార్థ కాలేజ్ లో చదివాను. అలాగే ఎంసెట్ 2 ఇయర్స్ కోచింగ్ తీసుకున్నాను. నిన్న విడుదలైన ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ లో 5801 ర్యాంక్ తో టర్న్ చేశాను. దీనందరికీ కారణం మా శాసిసాల జూనియర్ కాలేజ్. మా శాసిసాల జూనియర్ కాలేజ్ వల్ల నేను సక్సెస్ సాధించాను. దానికి కారణంగా నేను అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందరికీ రూపాయలు థ్యాంక్స్ అయిపోయినా చాలా థ్యాంక్స్ వచ్చి శాసిసాల జూనియర్ కాలేజ్. నేను శాసిసాల జూనియర్ కాలేజ్ చూస్ చేసుకున్నాను కాబట్టి సక్సెస్ సాధించాను. నేను అలాగే ర్యాంకులు కావాలంటే నేను సలహా ఇచ్చే శ్రీ సాయిసిద్ధ జూనియర్ కాలేజ్ ఎంచుకోమని. ద బెస్ట్ చాయిస్ ఈస్ సాయిసిద్ధ జూనియర్ కాలేజ్. శ్రీ సాయిసిద్ధ జూనియర్ కాలేజ్, థ్యాంక్ యూ. ఈ రోజున బంటుమిల్లలో ఒక బంటుమిల్లికే చరిత్రను తిరగ రాశారు మా బంటుమిల్లి శ్రీ సాయి సిద్ధార్థ జూనియర్ కాలేజ్ విద్యార్థులు. మనకి టౌన్ లెవెల్లోనే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 ర్యాంకులు కూడాను మన సాయి సిద్ధార్థ విద్యార్థులు సొంతం చేసుకున్నారు. నిన్న విడుదల చేసినటువంటి ఏపీ ఎంసెట్ ఫలితాలలో ఒక ఇంటర్మీడియట్తో పాటు, ఒక ఇంటర్మీడియటే కాదండి, ఎంసెట్లో కూడా కోచింగ్ ఇవ్వగలిగినటువంటి ఏకైక విద్యా సంస్థ శ్రీ సాయి సిద్ధార్థ అని చెప్పి మన బంటుమిల్లిలో మా విద్యార్థులు నిరూపించారు. కాబట్టి ఇంతటి ఘన విజయం సాధించినటువంటి మా గ్రామీణ ప్రాంత విద్యార్థులు వారందరూ కూడాను 10th క్లాస్ వరకు ZPHS తెలుగు మీడియం చదువుకున్నారండి. ఇందులో టౌన్ పాస్ అయినటువంటి విశ్వాసపల్లి రేవతి అనే పాప కొత్తూరులో తన ఒక ZPHS స్కూల్ స్టూడెంట్, తెలుగు మీడియము. ఈ రోజున ఆ పాప టౌన్ లెవెల్లో ది బెస్ట్ 1st మార్క్ సాధించింది. అలాగే మనకి చిగురుశెట్టి ఐశ్వర్య జాడిగ్రామపురం, ఆ పాప కూడా ZPHS స్కూల్ 10th వరకు చదువుకుంది. నేడు ఆ పాప ఎంసెట్ టౌన్ లెవెల్లో 2nd ర్యాంక్ సాధించింది. బుడ్డు శ్రీలక్ష్మి చోరంపూడి నుంచి, ఆ పాప కూడా తెలుగు మీడియం స్టూడెంటేనండి. సో తెలుగు మీడియంలో చదివినా సరే మన విద్యకు, ర్యాంకుకు మీడియం అనేది అర్హత కాదు అని శ్రీ సాయి సిద్ధార్థ జూనియర్ కాలేజ్ మరొకసారి నిరూపించింది. కాబట్టి ఇంతటి ఘన విజయం రావడానికి మాతో పాటు కృషి చేసినటువంటి మా యొక్క యాజమాన్యానికి, మా యొక్క విద్యార్థులకి, తల్లిదండ్రులకి, స్టాఫ్కి, అందరికీ కూడాను శ్రీ సాయి సిద్ధార్థ విద్యా సంస్థ తరపు నుంచి మరొక్కసారి మా యొక్క మనస్సు మాదిరి తెలుపుకుంటున్నాము.